సినిమా చాలా బాగుంది అన్న సినిమా. ఎందుకంటే ముఖ్యంగా లేడీస్ చూడవలసిన సినిమా ఇది, ఎందుకంటే ఒక లెజెండరీ లేడీ లాంటి ఒక బయోపిక్ ఇది. సో దానికి తగ్గట్టుగానే గుణశేఖర్ టేకింగ్ గుణశేఖర్ గారి టేకింగ్ తోడైతే ఎలా ఉంటుందో అలాగే ఉంది. మన మన సినిమా వచ్చింది కదా, ఆయన సినిమా ఏంటి, మన అల్లర్జున్ గారు నటించిన సినిమా రుద్రమదేవి. సో ఆ సినిమా కన్నా బెటర్ అవుట్పుట్ ఉంది సినిమాలో. ఆ వెనకాల గ్రాఫిక్ సెట్టింగ్స్ కానీ, ఆ ఫైట్లు కానీ, ఆ ఎఫర్ట్ కానీ చాలా చాలా బాగా అనిపించింది. అంటే అంటే మేము చూసినంతసేపు అయితే బాహుబలికి ఏమాత్రం తీసుకోకుండా అనిపించింది. ముఖ్యంగా దానికి తోడు సమంత గారు యాక్టింగ్, మోహన్ బాబు గారు డైలాగ్స్. ముఖ్యంగా చెప్తున్నా మోహన్ బాబు చాలా రోజుల తర్వాత మంచి క్యారెక్టర్ చేశారు. సో అలాగా సమంత గారు యాక్టింగ్ అయితే వేరే లెవెల్లో ఉంది అని అయితే ముందు సమంతం చూస్తారు ఈ సినిమాలో, టోటల్ డిఫరెంట్. అదే చెప్తున్నా కన్నా ఇప్పుడు ఇదంతా ఫస్ట్ హాఫ్ అయితే మన కథలో వెళ్ళిపోతుంది, తర్వాత ఇద్దరు కట్టకపోతే అంటే ఇంకో కొత్త క్యారెక్టర్ ఉంది కదా, చిన్న క్యారెక్టర్, ఒక హీరో కింద క్యారెక్టర్ వేసిన ఆ క్యారెక్టర్ కూడా బాగుంది. అంటే ఫైట్లు బాగున్నాయి, గ్రాఫిక్స్ బాగున్నాయి, ఇదంతా ఓకే అయితే బ్యాక్గ్రౌండ్ గట్ట లాస్ట్లో 20 నిమిషాల్లో అల్లు అర్హ గారు వస్తారు. చెప్తున్నా అన్న ఒక అల్లు అర్జున్ గారు అదే క్యారెక్టర్, ఒక అల్లు అర్జున్ గారు ఆ లాస్ట్ 20 నిమిషాలు వస్తే ఎంత హైప్, ఎంత ఎలివేషన్స్ ఇస్తారో అల్లు అర్హ గారు కూడా అంతే ఇచ్చారు. ముఖ్యంగా అల్లు అర్హని చూస్తే చాలా ముచ్చట వేసింది, చాలా చక్కగా అనిపించింది కూడా, చాలా బాగా యాక్ట్ చేసింది ఆ పిల్ల. అలాగే సినిమా నుంచి రావడం ఆ ఎలివేషన్స్ కానీ అది కూడా చాలా బాగుంది. సో లాస్ట్ 20 నిమిషాలు చాలా సస్పెన్స్ రిలీవ్ అవుతాయి కాబట్టి అది నేను చెప్పకూడదు. టోటల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే లాస్ట్ 20 నిమిషాలు అయితే అల్లు అర్హ గారి వల్ల ఇంకో వేరే లెవెల్కి వెళ్ళిన సినిమా. సో అల్లు అర్జున్ గారికి అంటే రుద్రమదేవి అల్లు అర్జున్ గారు ఎంత ఎలివేషన్ ఉందో అల్లు అర్హ గారికి అంతే ఎలివేషన్ ఉంది, చాలా బాగుంది అన్న సినిమా. లేడీస్ అయితే ముఖ్యంగా ఫ్యామిలీ లేడీస్ అయితే సూపర్ గా హ్యాపీగా చూసే సినిమా అన్న శాకుంతల సినిమా. చూడకపోతే వచ్చి చూడండి. థ్యాంక్ యూ.